వంకాయ ఆవాల నూనెలో అలాగే మన కుంకుమ పువ్వు బాదాం అన్నం చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు చప్పున ఉడికించి అందులో నెయ్యి అలాగే 2 యాలకులు దంచుకున్న బాదాం ఉప్పు వేసి నీళ్లు ఉడుకుతున్న దాంట్లో 1/2 కప్ రైస్ దాంట్లో వేసి చక్కగా ఉడకనివ్వాలి. అలాగే కుంకుమ పువ్వు నీళ్లు అల్లం సన్నగా తరిగి వేసి ఈ ఉడుకుతున్న అన్నం చక్కగా నీళ్లంతా పీల్చుకున్న తర్వాత దీన్ని అన్నంతో పాటు చక్కగా కలిపి కుక్ చేసుకోవాలి. ఇలా అయిన అన్నాన్ని తినడం కోసం మనం వంకాయ కూర చేయడానికి ముందుగా ప్యాన్ పై ఆవాల నూనె వేసి బాగా వేడెక్కి పొగలొచ్చిన తరువాత మంట తగ్గించి అందులో యాలకులు, ఇంగువ అలాగే పెరుగులో మనం అల్లం పొడి, సోంఫ్ పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి పెరుగుని చక్కగా చిలిపి ఆ వేడి నూనెలో వేసి కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత దాంట్లో వంకాయ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే వంకాయ ముక్కలు ఉడుకుతాయో అందులో పచ్చి బఠానీలు కూడా వేసి తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేడి వేడిగా కుంకుమ పువ్వు అన్నాన్ని అలాగే వంకాయ కూరని వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.